హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. మనం ఇంతకు ముందటి వీడియోలో వాస్తుశాస్త్రంలోని మెట్లకు సంబంధించిన కొన్ని నియమాలు, ఖచ్చితంగా పాటించవలసిన నియమాల గురించి నేర్చుకున్నాం. ఈరోజు దాని యొక్క తరువాయి భాగం. ఈ భాగంలో మెట్లకు సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడం, అంటే మెట్ల యొక్క మొదటి స్థానం ఎక్కడ ఉండాలి, ప్లస్ ఏ ఏ ప్రదేశంలో మనం పెట్టుకోవచ్చు, ఇంకొన్ని నియమాల గురించి నేర్చుకుందాం. ఒక్కసారి ఈ బోర్డు చూడండి. మనము ఇంతకుముందు చూసిన వీడియోలో ఇది వాస్తు పురుషుని యొక్క తలభాగం. ఈ ప్రదేశంలో ఎట్టి పరిస్థితులలో మెట్లు ఏర్పాటు చేయరాదు, ఇది మొదటి నియమం. ఓకేనా? ఈ మూడు స్థానాలు ఇక్కడేముంటుంది, బ్రహ్మస్థానం. బ్రహ్మస్థానం అంటే వాస్తు పురుషుని యొక్క పొట్టభాగం. పొట్టభాగంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మెట్లను ఏర్పాటు చేయరాదు. నెక్స్ట్ నైరుతి అంటే కాళ్ళ భాగం. ఓకే, కాళ్ళ భాగం అంటే ఇక్కడ గనక మీరు ఒకవేళ మెట్లు ఏర్పాటు చేస్తే వాస్తు పురుషుడికి కాళ్ళ మీద ఈ వెయిట్ పడినప్పుడు ఎవరైతే ప్రధాన వ్యక్తి ఉంటారో ఈ ప్రధాన వ్యక్తికి సంబంధించిన అభివృద్ధి కూడా మెల్లిమెల్లిగా మందగిస్తూ పోతుంది. ఎట్లా? ఈ కాళ్ళ భాగంలో మీరు ఎప్పుడైతే బరువులు ఏర్పాటు చేసి, ఈ మెట్లు అంటే చాలా బరువులు ఉంటాయి, ఈ బరువులు ఏర్పాటు చేసినప్పుడు ఇతని యొక్క కాళ్ళు, ఎవరు, వాస్తు పురుషుని యొక్క కాళ్ళను కదలని విధంగా మీరు తయారు చేస్తారు. సో దీని యొక్క ప్రభావం ఇంటి యొక్క ప్రధాన వ్యక్తి మీద పడుతుంది. అలా పడినప్పుడు ఈ ప్రధాన వ్యక్తి కూడా కొత్త కొత్త ఆపర్చునిటీస్ కానీ ఏదైనా ఆప్షన్స్ కానీ వచ్చినప్పుడు, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ కానీ వచ్చినప్పుడు దానికి స్టెప్ తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ మూడు ప్రదేశాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మెట్లను ఏర్పాటు చేయరాదు. ఒకవేళ తూర్పు మధ్య భాగంలో ఏర్పాటు చేస్తే, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మొత్తం స్థలం ఇది, ఇక్కడ నుంచి ఏర్పాటు చేస్తే ఇక్కడ నుంచి ఎక్కడం, ఇట్లా ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి. ఫస్ట్ పాయింట్ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అంటే మనకు వాచ్ ఎట్లా తిరుగుతుంది, ఇట్లా. ఓకేనా? క్లాక్ వైజ్ మాత్రమే మీరు ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. క్లాక్ వైజ్ ఏర్పాటు చేసుకుంటే మోకాళ్ళకు సంబంధించిన నొప్పులు కొంతవరకు రాకుండా ఇది కాపాడుతుంది. ఓకే, దానితో పాటుగా ఇంకో ముఖ్యమైన విషయం, ఒకవేళ మీరు యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా అంటే ఉల్టా ఈ మెట్లు ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ నుంచి ఎక్కడం మొదలుపెట్టారు, సో దీనివల్ల మనకు రెండు లాస్. ఒకటి, మోకాళ్ళకు సంబంధించిన నొప్పులు వస్తాయి. రెండవది, పీపీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల. ఓకే, అయితే ఇక్కడ చూడండి, యాంటీ క్లాక్ వైజ్ వల్ల ఇది నష్టం మీకు. దాంతోపాటుగా రివర్స్ వర్డ్స్. రివర్స్ వర్డ్స్ అంటే కొంతమంది వాస్తువేత్తలు లేదంటే వాస్తు సిద్ధాంతులు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో అనే విషయం అయితే నాకు తెలీదు. వాళ్ళు ఏం చెప్తారంటే, మనం ఎక్కడము క్లాక్ వైజ్ లేదంటే యాంటీ క్లాక్ వైజ్ అదంతా అవసరం లేదు, మనం ఎక్కేటప్పుడు ఎలాగైనా క్లాక్ వైజ్లో ఎక్కితే దిగేటప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో దిగుతున్నాం కదా అని మాట్లాడుతున్నారు. ఇది ఒక క్వశ్చన్. ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్లో ఎక్కి క్లాక్ వైజ్లో దిగుతున్నాం కదా అని ఉల్టా ప్రశ్నలు వేస్తున్నారు మనకు. సో మొన్న రీసెంట్గా ఒక వీడియో చూశాను నేను, ఆ వీడియోలో ఈ క్వశ్చన్ వేయడం అనేది నాకైతే అసలు అర్థం కాలేదు, అట్లా ఎట్లా మాట్లాడారు అనేది. సో ఇక్కడ మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే, ఇట్లాంటి వాళ్ళకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. వాళ్ళు ఈస్ట్ ఫేసింగ్ ప్రిఫర్ చేస్తారు కదా, సో ఈస్ట్ ఫేసింగ్లో ఇక్కడ చూడండి, ఎంట్రీ ఎక్కడుంది, ఈస్ట్ నుంచి ఉంది. సో మళ్ళీ వాళ్ళు ఈ మాట చెప్పరు. ఏం మాట అంటే, బయటికి వెళ్ళేటప్పుడు వెస్టే కదా అని చెప్పి చెప్పరు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకు నచ్చినట్టుగా చెప్పడము, నచ్చకపోయినట్టుగా చెప్పడం అనేది తప్పు. మనకు వాస్తుశాస్త్రానికి సంబంధించి నియమాలు ఎలా ఉండాలి అది మనం ఖచ్చితంగా పాటించవలసినవి. ఎందుకంటే నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఇల్లు కడతాను, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఇల్లు కడతాను, పక్కోడు ఒక విధంగా చెప్పాడు, ఇంకొకడు ఇంకో విధంగా చెప్పాడు అంటే కాదు. వాస్తుశాస్త్రం ప్రకారం అసలు ఇల్లు ఎట్లా కట్టాలి, మెట్ల ఏర్పాటు ఎక్కడ చేయాలి, ఇది చాలా ప్రధానమైన విషయం. ఎందుకంటే దీనివల్ల భవిష్యత్తు తరాలు బాగుండాలనే కోరుకుంటారు అందరూ. ఓకే, ఇక్కడ చూడండి. సో మనం మధ్య భాగంలో అంటే తూర్పు మధ్య భాగం, ఇది తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం.
నాలుగు స్థానాలు. ఓకే, ఇందులో తూర్పు మధ్య భాగంలో ఇక్కడ నుంచి వెక్కడం, ఇక్కడ నుంచి పైకి. ఇక్కడ చూడండి, ఒకవేళ మనకు అగ్నిస్థానంలో అగ్నేయం అగ్నిస్థానంలో ఏర్పాటు చేస్తే క్లాక్ వైజ్ ఇక్కడ నుంచి ఎక్కడం, ఇక్కడ నుంచి పైకి. ఇక్కడ చూడండి, లోపల నుంచి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎక్కడం ఇట్లా. ఒకవేళ మీరు బయట ఏర్పాటు చేస్తే ఇక్కడ నుంచి ఎక్కడం, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి. ఇక్కడైతే ఏర్పాటు చేయం. ఒకవేళ ఇంటి లోపల పడమర భాగంలో ఏర్పాటు చేస్తే ఇక్కడ నుంచి ఎక్కడం, ఇక్కడ నుంచి పైకి. ఇక్కడ కూడా అట్లనే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి పైకి, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోవడం. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోతాం పైకి. ఓకే, ఒకవేళ వాయువ్యంలో ఏర్పాటు చేస్తే ఇక్కడ నుంచి ఎక్కడం, ఇట్లా పైకి వెళ్ళిపోతాం. అంటే అన్నీ కూడా క్లాక్ వైజ్. ఇక్కడ చూడండి, ఒకవేళ పడమర భాగంలో ఈ ప్రదేశంలో ఏర్పాటు చేస్తే ఇట్లా వెక్కి ఇట్లా పైకి వెళ్ళిపోతాం. సో అన్నీ కూడా క్లాక్ వైజ్ మాత్రమే ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. సో ఈ నియమాలన్నీ మీరు తప్పకుండా పాటించవలసినవి. సో దీంతోపాటుగా ఇంకొక రెండు మూడు చిన్న పాయింట్స్ చెప్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనం ఇంకొక కొత్త ఇష్యూతోని, ఇది చాలామంది ఇంట్లో ఉంది, ఒకసారి చూడండి. అపోజిట్ గేట్ స్టేర్స్. అపోజిట్ గేట్ అంటే ఇది మనకు ఉత్తరం, ఉత్తరంలో మీకు ఈశాన్యంలో గేట్ ఉంది. ఒక ఇంటికి మొన్న రీసెంట్గా విజిట్ చేసినప్పుడు ఈ విధంగా గేట్ కనిపించింది. వీళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే, మాకు డబ్బులైతే ఇంటికి వస్తున్నాయి కానీ ఆ డబ్బులు మిగలట్లేదు అనేది వాళ్ళ యొక్క ప్రశ్న. దానికి సమాధానం గేట్ దగ్గర నుంచి నాకు కనిపించింది. మీకు అర్థమైంది ఏమన్నా? ఏంటో తెలుసా? అది ఇక్కడ చూడండి, గేట్ దగ్గర నుంచి డైరెక్ట్ నేరుగా మెట్లున్నాయి, నేరుగా మెట్లున్నాయి. మన ఇంటిలోకి వచ్చింది ముందుగా మన తలుపు, అంటే గేట్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ప్రధాన ద్వారం ఏర్పాటు చేసుకుంటే మీకు వచ్చిన డబ్బులు కానీ ఏవైనా ఈ లోపలికి వస్తాయి. కానీ చేసిన తప్పేంటి అంటే, వాళ్ళు ఇక్కడ గేట్ ఉంది, గేట్కి ఆపోజిట్ డైరెక్ట్ మెట్లున్నాయి. అంటే మీకు వచ్చే మంచి పేరు, ప్రతిష్టలు, డబ్బులు, కొత్త అవకాశాలు ఇవన్నీ కూడా నేరుగా గేట్ నుంచి, మెట్ల నుంచి పైకి వెళ్ళిపోతున్నాయి, వాళ్ళ ఇంట్లోకి రావు. సో ఈ తప్పు సాధ్యమైనంత వరకు చేయకండి. ఓకే, ఇది మాత్రం చాలా ముఖ్యమైన విషయం. ఇది ఒకటోది. రెండవది, ఒకవేళ ఈ మెట్లు మీరు ఓపెన్గా, అంటే ఇక్కడ నుంచి ఇంటికి ఉండి ఇక్కడ ఓపెన్లా జస్ట్ జాయింట్, జస్ట్ ఓపెన్ మెట్ ఇట్లా వెళ్ళడం వెళ్ళిపోవడం, పైన ఏం రూఫ్ లేకుండా పెట్టినట్లయితే దీనికి సంబంధించి వాస్తు దోషం ఉండదు, ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఒకవేళ దీన్ని పైన కప్పేసేసి రూఫ్ లాగా చేస్తే ఖచ్చితంగా మీరు దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా స్లాబ్ వేసుకోవాలి, సమానంగా ఇక్కడ నుంచి సమానంగా రావాలి. అలా వేసుకుంటేనే మీకు దీని యొక్క ప్రభావం అనేది ఏమీ ఉండదు. ఒకవేళ అట్లా వేసుకోకపోతే ఇక్కడ మీకు ఏంటిది, తూర్పు ఆగ్నేయం పెరిగినట్టు అవుతుంది అలా విధంగా మీరు క్లోజ్ చేసినట్లయితే. సో ఆ తప్పులు ఎప్పుడూ చేయకండి. దీంతో పాటుగా తర్వాత విషయం, మెట్ల కింద టాయిలెట్స్ ఉండొచ్చా అని కొంతమంది ప్రశ్న. సో మెట్ల కింద టాయిలెట్స్ ఏర్పాటు చేసుకోవడం చాలా తప్పు. మెట్ల కిందకు సంబంధించినంత వరకు టాయిలెట్స్ ఏర్పాటు కానీ లేదంటే మన గుంతలు కానీ చేయడం శాస్త్ర విరుద్ధం. ఇది ఎప్పుడూ చేయకండి. మీరు టాయిలెట్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ఒకటి ఈ ప్రదేశం, లేదంటే ఈ ప్రదేశం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఇవ్వచ్చు, ఈ మొత్తం ప్రదేశం. బయట ఇచ్చుకోవాలంటే ఈ ప్రదేశం, ఇక్కడ గోడకు టచ్ కావద్దు, ఇంటి గోడకు టచ్ కావద్దు, వెనకాల గోడకు టచ్ కావద్దు, ఇది సపరేట్గా ఉండాలి. ఎందుకు ఉండాలి తెలుసా మీకు? ఈశాన్యం నుంచి వచ్చిన గాలి ఇలా వచ్చి ఇక్కడ ఒక కిటికీ, ఇక్కడ ఒక కిటికీ, ఈ గాలి ఇట్లా బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఇక్కడ ఇవ్వచ్చు, ఇక్కడ ఇవ్వచ్చు అని చెప్తారు. కానీ ఇది అగ్నిస్థానం కాబట్టి ఇక్కడ ఎప్పుడూ నీళ్లు ఉండకూడదు, కాబట్టి ఇక్కడ ప్రిఫర్ చేయం, ఎక్కడ ఆగ్నేయంలో. సో మీరు ఇక్కడైతే ప్రశాంతంగా అసలు ఏ ఆలోచన లేకుండా మీరు ఇవ్వచ్చు. సో వాస్తుశాస్త్రంలో ఈరోజు మీరు నేర్చుకున్న టాపిక్ వచ్చేసరికి అర్థమైందా? మెట్ల వాస్తులో ఇంతకుముందటి వీడియోలో మనం కొంత సమాచారం నేర్చుకున్నాం, దాని తర్వాత ఈ ఎపిసోడ్ దీంట్లో మరికొన్ని పాయింట్స్ నేర్చుకున్నాం. ఇంకా ఏమైనా పాయింట్స్ ఉంటే నాకు రిక్వెస్ట్ పెడితే నేను దానికి సంబంధించి వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. నా యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చాలామందికి అయితే చూస్తున్నాను, చాలామంది కేవలం వీడియో చూస్తున్నారు వదిలేస్తున్నారు, సబ్స్క్రిప్షన్ మాత్రం చాలా వరకు చేయట్లేదు.
మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.